హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది మన సెకండ్ వీడియో అండి. కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి. ఇవి మనకి ఒక 50 సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ మీద బ్లౌజ్ నేను కూడా డిజైన్ చేయించుకున్నాను అనమాట. మళ్ళీ ఇది మనకి రీస్టాక్. లాస్ట్ టైం ఈ సారీస్ నేను పెట్టినప్పుడు బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకోలేదు, కానీ నాకు కూడా క్లాత్ పరంగా కానీ రేట్ పరంగా కానీ చాలా రీజనబుల్ రేట్ కదా, సో తీసుకుందామని అనిపించి నేను కూడా ఒక సారీ అయితే తీసుకున్నాను. దానికి సంబంధించిన బ్లౌజే అనమాట ఇది. ఇక్కడ మీకు 3 నెంబర్స్ ఇచ్చాము చూడండి. 3 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది. ఇక్కడ 3 నెంబర్స్కి కూడా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఉంది. అండ్ మనకి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమేనండి. డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మీరు కాల్స్ చేసిన టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు, మేమైతే లిఫ్ట్ చేయము, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి షిఫాన్ జార్జెట్ మెటీరియల్ అండి. చాలా రేటు తక్కువ. ఇంత రేటు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కాస్ట్ చూస్తే మీరు షాక్ అవుతారు. దట్టు మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది కాబట్టి ఇంకా ఈజీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. టోటల్గా బ్లౌజ్తో సహా కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, పైన ఒక మల్టీ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు, దాని మీద సిల్వర్ కలర్ టచ్ చేశారు. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వస్తుంది, ప్రింట్ అయితే కాదు. సేమ్ యాజ్ డీస్ కొంచెం లెంతీగా సెకండ్ వైపు బోర్డర్లో ఇచ్చారు. పింక్ అండ్ ఎల్లో కలర్ షేడెడ్ షిబోరి స్టైల్, దాని మీద కూడా మనకి సిల్వర్ కలర్ ఉంటుంది. బోర్డర్ మాత్రం వీవింగే. తర్వాత ఇక్కడ మనకి ఎల్లో కలర్ మీద లైన్స్ కనిపిస్తున్నాయి కదా సిస్టర్స్, ఇవి వచ్చేసరికి మనకి గ్లిటర్ డాట్స్ లాగా వస్తాయి, కానీ గ్లిటర్ ఉన్నంత షైనింగ్ అయితే ఉండదు, నార్మల్గా మంచిగా కనిపిస్తుంది. ఇది ఉంది కాబట్టి మీరు ఏంటి అంటే శారీ మీకు రీచ్ అయిన తర్వాత బ్యాక్ రివర్స్లో అయితే ఐరన్ చేయించారనుకోండి, శారీకి ఈ గ్లిటర్కి ఏదైనా చిన్న గ్యాప్ వచ్చినా కానీ అది కూడా మనకి మెల్ట్ అయ్యి శారీకి చక్కగా స్టిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది హీట్కి. ఓకే, అందుకని నేను ఫాయిల్ ప్రింట్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా స్టోన్ వర్క్ అన్నిటికీ చెప్తూ ఉంటాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు, పళ్ళు అనేది ఇలా ఇచ్చారు. శారీ మీకు కట్టుకుంటే టోటల్గా లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది. మీరు ఒక్కసారి నేను కట్టుకునే శారీ పైనుంచి కింద వరకు కూడా క్లియర్గా బోర్డర్తో సహా చూడండి. తర్వాత నేను నా బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను అండి. శారీలో 2 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 కలర్స్ మనకి ఇట్లా వచ్చాయి, ఇలా పెట్టించుకున్నాను సింపుల్గా. ఎందుకంటే రేట్ తక్కువ కాబట్టి దీనికి అంత కాస్ట్లీ హ్యాంగింగ్స్ అవసరం లేదని అనిపించింది, సో నార్మల్గా ఇలా పెట్టించుకున్నాను. ఇలా ఉంటుంది బ్లౌజ్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ స్టైల్లో, ఇది ఏదైతే సిల్వర్ బోర్డర్ ఉందో ఈ బోర్డర్ మనకి బ్లౌజ్లోకి వచ్చేసరికి సింగిల్ కలరే వస్తుంది, ఎల్లోయిష్ కలర్ రాదు. సో టోటల్గా సిల్వర్ కలర్ పింక్ కలర్తో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. ఈ బాహుబలి హ్యాండ్స్ అని ఈ మధ్య వచ్చాయి కదా, అది నేను దీనికి పెట్టించుకున్నా. ఒకసారి శారీ కూడా చూపిస్తాను మొత్తం. ఏంటంటే బ్లౌజ్ ఇలా క్రాస్ వచ్చినా కూడా సిస్టర్స్ ఏం ప్రాబ్లం లేదు. ప్రతి శారీకి కూడా మనకి క్రాస్ అయితే వచ్చింది, కానీ మనం కట్ చేసేసుకుని కరెక్ట్గా మనం పీకో చేసేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ మరి నేను ఇట్లా వచ్చినటువంటి బ్లౌజ్నే ఇట్లా నేను చేయించుకున్నాను. బ్లౌజ్కి అయితే పర్ఫెక్ట్గా మనకి మెటీరియల్ కూడా సరిపోయింది. అట్ ది సేమ్ టైం క్రాస్ వచ్చిన దాన్ని నేను క్రాస్ తీసేసి ఇలా ఇలా పెట్టించుకున్నాను అనమాట. నా శారీ కనిపిస్తుంది కదా మీకు. ప్రతి ఒక్క శారీకి మేము ఒక 7-8 శారీస్ చెక్ చేసాం. 7-8 శారీస్కి కూడా మనకి సేమ్ ఇలాగే వచ్చింది. చక్కగా కుచ్చిళ్ళు కూడా మంచిగానే వచ్చాయి, అండ్ బోర్డర్ కూడా మంచిగా కనిపిస్తుంది. నేను ఇది నార్మల్గా ఆన్లైన్లో ఏదో చిన్నది ఆర్డర్ పెట్టిన దాని మీద చూడండి ఎంత గ్రాండ్గా ఎంత మంచిగా లుక్ అయితే కనిపిస్తుందో. టోటల్గా చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. హల్దీ ఫంక్షన్స్కి కూడా ఇలాంటి శారీస్ యూజ్ చేసినా మనకి తర్వాత ఏదన్నా ఎక్కువ కొన్ని కొన్ని పసుపు కలర్స్ ఎలా ఉంటాయండి, మరకల్లాగా పడిపోతుంటాయి. కుంకుమ కూడా చూడండి, చేతికి అంటుకుని ఉండిపోతుంది కొంచెం మరకలాగా వాటర్ టచ్ అయినప్పుడు. అలాంటిది ఏమన్నా ఉన్నా కానీ తక్కువ రేటే కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు, చక్కగా ఆ టైం వరకు యూజ్ చేసి పక్కన పడేసేయచ్చు. అలా ఉంది అన్నమాట. అంటే నేను ఏది కుంకుమ పసుపు కలిపినప్పుడు మనకి కొడుతూ ఉంటారు కదా వాటర్, దాని గురించి చెప్తున్నా. ఇవి మనకి ఒక 50 శారీస్ వరకు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి. పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకోండి, రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, వీడియో ఉంటే. ఓకే, అలాగే పార్సిల్ ఫోటో పెడతాం కదా, అది కూడా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది. తర్వాత పోస్టల్ సర్వీస్ వాళ్ళకి మాత్రం ఒక చిన్న విన్నపం అండి, అంటే రిక్వెస్ట్ మాత్రమే. ఇన్ కేస్ 1 వీక్ అండ్ 10 డేస్ లోపు కనుక మీకు పార్సిల్ రాకపోతే ట్రాకింగ్ నెంబర్ ఏదైతే మీకు ఇచ్చామో అది తీసుకొని ఒక్కసారి మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే కనుక వాళ్ళు మీకు మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ప్రతి పోస్ట్ ఆఫీస్ నెంబర్ మన దగ్గర ఉండదు కాబట్టి చెప్తున్నా, అందరికీ కాదు అండి, 99% రీచ్ అయిపోతుంది. 1% ఏదో ఉంటుంది కదా, 99.9% రీచ్ అవుతుంది. ఆ 1.1% మాత్రమే చెప్తున్నా,
అది కొంచెం నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. లవ్ యూ ఆల్, తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.